విజయవాడ బెంగళూరు మధ్య ప్రయాణం సాగించే వారికి శుభవార్త. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. బెంగళూరు విజయవాడల మధ్య దూరం సుమారు 663 కిలోమీటర్లు. సాధారణంగా 11 గంటల 30 నిమిషాల వరకు సమయం పడుతుంది. కానీ త్వరలో అందుబాటులోకి రానున్న ఎక్స్ప్రెస్ వేతో ఈ సమయం సగానికి సగం తగ్గనుంది. విజయవాడ బెంగళూరుల మధ్య ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే బిడ్డింగ్లకు ఆహ్వానం అందించింది. బెంగళూరు కడప విజయవాడల మధ్య వెళ్లే ఈ రోడ్డు ద్వారా కేవలం 6 గంటల్లోనే బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్లొచ్చు. ఈ 6 లేన్ల జాతీయ రహదారి నిర్మాణాన్ని 19,200 కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దీనిపై ఇప్పటికే అంగీకారం తెలియజేశారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే భూసేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టును మొత్తం 14 ప్యాకేజీల్లో పూర్తి చేయనున్నారు. వీటిలో 4 ప్రాజెక్టుల కోసం బిడ్స్ కు ఆహ్వానించారు. మొత్తం నిర్మాణ ఖర్చులో NHAA 40% డబ్బులు ఖర్చు చేస్తుండగా మిగతా 60% కాంట్రాక్టర్స్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం భారతమాల పరియోజన ఫేజ్ 2 పథకం కింద చేపట్టనున్నారు. ఈ ఎక్స్ప్రెస్ హైవే కొడికొండ, పులివెందుల, మల్లెపల్లి, వంగపండు, అద్దంకి, చిలకలూరిపేట, గుంటూరు మీదుగా వెళ్లనుంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం పనులు జరిగితే ఈ ఎక్స్ప్రెస్ హైవే 2025-26 నాటికి అందుబాటులోకి రానుంది.